హలో వ్యూవర్స్, అందరికి నమస్కారం. నా పేరు మాధవి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని పట్టించుకోకండి. ఏం మిస్టేక్ ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనము చికెన్ ముద్ద కర్రీ వైట్ రైస్లోకి ఎలా చేసుకోవాలనో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నాము. 2 మీడియం సైజ్ ఆనియన్ కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకున్నానండి. మరీ ఫైన్గా ఏం కాదు. మీరు కనిపిస్తుంది కదా, కొంచెం ఈ వీడియోలో మీకు ఫైన్గా ఉన్నట్టు కనిపించవచ్చు. కొంచెం కచ్చా పచ్చాగా చేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది, కానీ ఇక్కడ మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేస్తే అది మాడిపోకుండా అంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది. అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 1 పెద్ద టమోటా మిక్సీ చేసుకొని వేస్తున్నాను. కొంచెం అలా మిక్స్ చేసి కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేశాక బాగా మిక్స్ చేసి కొంచెం మూత పెట్టి కొంచెం అలా మగ్గనిస్తాము. మగ్గనిచ్చుకున్నాము. ఇప్పుడు వేరే ప్యాన్లో మీ టేస్ట్కి తగినంత రెడ్ చిల్లీ, 1 పెద్ద స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకున్నాము. ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని చూస్తాం ఒకసారి ఎలా అయిందో. టమాటాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని ఉప్పు వేసుకుందాము. ఆనియన్లో వేసాం కదా, అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు. 1/2 కిలో చికెన్ అండి అది. కొంచెం అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. 3-4 మినిట్స్ మూత పెట్టుకొని అంటే దాంట్లో ఉండే వాటర్ అంతా బయట వస్తుంది కదా. అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాము. 3-4 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూస్తాము. చూసారా, దాంట్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసింది. దాంట్లో ఉండే వాటరే అండి అది, నేను అసలు వేయలేదు. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 3-4 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాము. 3-4 మినిట్స్ అయిన తర్వాత కొంచెం అలా మిక్స్ చేసుకొని, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, రెడ్ చిల్లీ అండ్ ధనియాలు. మీకు కావాలంటే దీని ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. మిక్స్ అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. మీకు కొంచెం గ్రేవీగా వాటర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాము. సరే, ఆయిల్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకొని వేడి చేసుకుందామండి. పక్కన స్టవ్ పైన అది వేడయ్యేలోపు కొత్తిమీర
వేసుకుందాము. సన్నగా కట్ చేసి కడిగి పెట్టినానండి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్ వేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా మానేయచ్చు. వెనిగర్ బదులు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు బటర్ వేడెక్కిందో లేదో చూద్దాము. బాగా వేడెక్కిందండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచేస్తాము దాన్ని. ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి వస్తుందండి. 2-3 మినిట్స్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.